కరోనా మహమ్మారితో ఇప్పటికే దేశంలోని మెజారిటీ వర్తకులు చిరు వ్యాపారస్తుల బతుకులు చితికిపోతుంటే కొందరి ఉద్యోగుల తీరుతో వారు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. నందిగామ పట్టణంలోని 3వ సచివాలయం పరిధిలో సచివాలయ సంరక్షణ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న గూడూరి సుజాత తీరుపై స్థానిక వ్యాపారస్తులు ప్రజలు మండిపడుతున్నారు. కోవిడ్ నిబంధనల పేరుతో చిరు వ్యాపారుల పట్ల ఆమె దురుసుగా ప్రవర్తిస్తూ కేసులు పెడతామని వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా విధి నిర్వహణలో భాగంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఈ మహిళా ఉద్యోగి షాపుల్లో తనిఖీలు చేస్తూ కోవిడ్ నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తూ అతిక్రమించిన వారిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలి. అయితే అదే అదునుగా భావించిన గూడూరి సుజాత స్థానిక వ్యాపారస్తులపై తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని పలువురు వాపోతున్నారు. తనిఖీలో భాగంగా నిన్న ఓ షాపు వద్దకు వెళ్లి సదరు వ్యాపారస్తుడిపై నిబంధనలంటూ అనవసర వాగ్వాదానికి దిగినట్లు ఓ వీడియో నందిగామ పట్టణంలో వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోలో షాపు యజమానిని ఈ మహిళా సంరక్షణ ఉద్యోగి నాకే ఎదురు చెప్తావా, డ్యూటీకి ఉదయం 11 గంటలకు తగలబడితే ఇప్పుడు ఇంటికి పోతున్నామంటూ చిరుబురులాడుతూ కేసులు బనాయిస్తామంటూ హంగామా సృష్టించినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే సచివాలయ ఉద్యోగి షాపు తనిఖీకి వచ్చిన సమయం 12:10 మాత్రమే. అంటే విధుల పట్ల ఆమె వైఖరేంటో అర్థమవుతోంది. మీరు కూడా మీరు క్లోజ్ చేయండి, మీరు ఆయన ఫోన్ నెంబర్ తీసుకోండి, రాసివ్వండి, ఫోన్ నెంబర్ రాసివ్వండి, 2000 కమిషన్ పడి చేసి లేదు వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటే అండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలి, కస్టమర్ మాట్లాడటం ఏంటో నా వచ్చి ఇక్కడికి ఇందాక ఆయన షాప్ అని చెప్తున్నాడు, మాతో మాట్లాడారంటే వాళ్ళు సచివాలయ ఉద్యోగులు అనుకుంటున్నారు. ఇక ఇదంతా ఒక ఎత్తైతే ఈ సచివాలయ ఉద్యోగిపై ఆరోపణలు కొత్తేమీ కాదు. ఇటీవల కాలంలో ఓ మైనారిటీ వాలంటీర్ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో సచివాలయ వాలంటీర్లంతా ఏకమై అధికారులు పెద్ద మనుషుల సమక్షంలో గూడూరి సుజాతపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారిరువురి మధ్య వారు సర్ది చెప్పి పంచాయతీ ముగించినట్లు వినికిడి. ఇక కరోనా కష్టకాలంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం కల్పించాల్సిన సచివాలయ సంరక్షణ కార్యదర్శి సుజాత ఇలా వ్యవహరించడం ఏంటని స్థానికులు విస్తుపోతున్నారు. ఇక వ్యాపారస్తులైతే ఆమె తీరు చూసి నోరెళ్ల పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే నందిగామ పట్టణంలో 3వ సచివాలయ పరిధిలో మహిళా సంరక్షణ కార్యదర్శిగా ఉన్న గూడూరు సుజాత ఇలా ప్రవర్తించడానికి కారణాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ఏ వార్డులో నివాసం ఉండే వారికి ఆ వార్డు సచివాలయంలో ఉద్యోగం ఇవ్వకూడదు. కానీ 15 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్న గూడూరి సుజాతకు అదే వార్డులో ఎలా ఉద్యోగం వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భర్త అండదండలు స్థానికత తోడవటంతోనే ఆమె వ్యాపారుల పట్ల ఇలా దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక సచివాలయ ఉద్యోగిగా ప్రజలకు స్థానిక వ్యాపారులకు భరోసా కల్పించాల్సిన సుజాత వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు ఇకనైనా స్పందిస్తారో లేదో చూడాలి. మీరు కూడా మీరు క్లోజ్ చేయండి, మీరు ఆయన ఫోన్ నెంబర్ తీసుకోండి, రాసివ్వండి, ఫోన్ నెంబర్ రాసివ్వండి, 2000 కమిషన్ పడి చేసి లేదు వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటే అండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలి, కస్టమర్ మాట్లాడటం ఏంటో నా వచ్చి ఇక్కడికి ఇందాక ఆయన షాప్ అని చెప్తున్నాడు, మాతో మాట్లాడారంటే వాళ్ళకి వచ్చాము మేము ఇక్కడికి నేను చెప్పాను లేదా సాయా, నన్ను అడుగు కావాలంటే
అన్నం అడుగు ఏం చెప్పాను నేను సీఏ గారికి పెట్టండి వీడియో మీరు సీఏ గారికి పెట్టండి సచివాలయ ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టు పదకొండింటికి తగల పెడితే ఇప్పుడు పోతాను ఉండదు ఎందుకు వద్దు ఆయన చెప్తాను ఆయన చదువు చేస్తున్నాడుగా లేదండి యాక్చువల్ గా పెట్టాడు అసలు మీరు బయటకు కూడా వెళ్ళమనట్లేదు ఆయన మీరు మనందరి మీద తిట్టాడు ప్లస్ మా మీద ఇద్దే పేరు మమ్మల్ని వీడియో తీసుకు మాట్లాడుతున్నాడు సార్